అందరికీ వందనాలు కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి లైవ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము ఈరోజు మనం ఆలోచించుకోబోయే పాఠ్యాంశము అసూయ ఆరోగ్యానికి హానికరమా లేదా అసూయతో ఆరోగ్యమా అనే సంగతిని మనం ఆలోచిద్దాం ప్రియమైన వారలారా మరి ప్రతిరోజు మనం బైబిల్లో ఉన్నటువంటి ఒక అంశం ద్వారా మనల్ని మనము హెచ్చరించుకొనచ్చు దేవుని పనిలో విశ్వాసం కలిగి ఉండాలని చేసే ఈ ప్రయత్నంలో మరి సహకరిస్తున్నటువంటి మీకందరికీ మరి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ద్వారా మీకు శుభములు తెలియజేస్తున్నాము ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించడమే తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వేళ ఒక చక్కటి అంశాన్ని మేము నేర్చుకోవటానికి ఆశపడుతున్నాం కనుక ఆ వాక్యాన్ని పూర్తిగా మేము అర్థం చేసుకొని విన్న వాక్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి యేసుక్రీస్తు పేరిట ఈ కొద్ది మనవిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వారడారా మరి ఈరోజు మనం ఆలోచించుకోబోయే అంశం దేవుని కొరకు ఎదగకుండా దేవుని కొరకు ఫలించకుండా చేస్తున్నటువంటి సంగతులు ఏంటి మనిషిని నిలువునా వెనక్కి లాగిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి నేను చేయవలననే మంచి చేయడానికి బదులు చేయకూడని కీడు చేస్తున్నాను మంచి చెయ్యాలని నాకుంది కానీ మంచి చెయ్యలేని స్థితిలో ఒక మనిషి ఎందుకు ఉండిపోతున్నాడు మనిషి పుడతాడని మనిషి ఎదుగుతాడని మనిషి దేవుడవుతాడని అందరూ అబద్ధాలే చెప్తున్నారట ఎప్పుడో అమ్మని అడిగాను అమ్మ నేను ఎవరిని అని అమ్మేదో చెప్పింది అర్థం కాలేదు శరీరంలోని అణువనువును ప్రశ్నించాను ప్రతి నెత్తిటి బొట్టును నిలదీశాను అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది ఏంటి ఒక మనిషి లోపల ఉన్నటువంటి దుర్భిజ్యాలు ఒక మనిషిని వెనక్కి లాగుతున్నటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏమిటి అని మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారులారా మరి జ్ఞాని అయినటువంటి సొలోమోన్ గారు పరమగీతములు అనే గ్రంథాన్ని వ్రాస్తూ ఏమని చెప్పాడో చూస్తే నిజంగా ఈ మానవ జాతికి మనుషులకి ఎంత అవసరమైన సంగతి అనేది మనం అర్థం చేసుకోవచ్చు పరమగీతంలో రెండు పదిహేను వచనంలో మనం గమనించినట్లయితే మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అన్నాడు ప్రియమైన వారలారా ద్రాక్ష తోటలట పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి కానీ ద్రాక్ష తోటలు పూత పట్టినటువంటి ద్రాక్ష తోటల్ని చెరపటానికట నక్కలు పొంచి ఉన్నాయి అనే సంగతిని మనం జ్ఞాని అయిన సులమోహన్ గారి మాటల్లో మనం అర్థం చేసుకునవచ్చు ప్రియమైన వారలరా ఒక సంగతిని మనం గమనించినట్లయితేనండి ద్రాక్ష తోట పూత అంటే పూత ఆ తర్వాత ఏమవుతుంది అది కాయ ఆ తర్వాత పండు అంటే ఒక ఫలం ఒక పండు చేతికి రావడానికి ముందు ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అంటే పూతగా ఉన్నటువంటి పరిస్థితులలో అది కాయగా మారుతున్న దశలో లేదా పండుగ రూపాంతరం చెందుతున్నటువంటి దశలో నట ఒక భయంకరమైనటువంటి నక్క ఆ తోటలోకి ఎంటర్ అయిపోయింది ఇప్పుడైతే దేవుని కొరకు ఫలించాలని ఎందుకంటే ద్రాక్ష తోట అది దేవుని సంఘం దేవుని సమాజాన్ని దేవుడు ద్రాక్ష తోటతో పోల్చాడు ప్రభు అంటున్నాడు నేనే నిజమైన ద్రాక్ష వల్లని ఎవడైతే ఫలించలేదో ఆ ఫలింపని ప్రతి తీగను నేనేం చేస్తానో తెలుసా అది నరికేసి అగ్నిలో పారవేస్తాను అని చెప్పాడండి ప్రియమైన వారలారా మనం ఒక సంగతిని గనక గమనించినట్లయితే ద్రాక్ష తోట అనగా అదొక సమాజం అది ఒక సంఘం అదొక దేశమైనా ప్రాంతమైనా అది ఫలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాజం ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి నక్కలు అక్కడ ఎంటర్ అయిపోయాయండి ప్రియమైన వారలారా సజ్జనులంతా ఒదిగిపోయి ఉంటే నక్కలు రాజ్యాలు ఏలుతున్నటువంటి పరిస్థితిని మనం సమాజంలో చూడవచ్చు ప్రియమైన వారలారా మనం ఒక సంగతిని అర్థం చేసుకుంటే సులమోన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లోని ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే మనం పాడు చేసే నక్కలు అవి ఏంటట అంటే గర్వం కోపం పగ అసూయ అనే భయంకరమైనటువంటి నక్కలు అవి ఏం చేస్తున్నాయంటే దేవుని కోసం ఫలించాలనుకునేటటువంటి మనిషిని పట్టి పీడుస్తున్నటువంటి ఒక నెగిటివ్ ఒక పరిస్థితులండి ప్రియమైన వారలారా వాక్యము విని వాక్యం ద్వారా దేవుని కోసం బ్రతకాలనుకొని దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడ్డగానే వెంటనే అతని లోపల ఒక భయంకరమైనటువంటి వైరస్ అంటే ఒక గర్వం అనే ఒక వైరస్ ఒక గుంట నక్క ఎంటర్ అయిపోతుందండి లేదా ఒక కీర్తి కండూతి లేదా ఒక ఐడెంటిటీ క్రైసిస్ గుర్తింపు కోసం తపన పడడం లేదా ఒక అసూయ అనేది సాక్షాత్తు దేవుని పనినే అది వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మరి నక్కలు ఒకవేళ ఎంటర్ అయిపోయాయి అనుకోండి ఆ ద్రాక్ష తోటనంతా పాడు 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 చేసేస్తుందండి అలాగే ఈరోజు క్రైస్తవ్యం దేవుని కోసం ఫలించాలనుకునేటటువంటి క్రైస్తవులు ఒక సమాజంగా దేవుని కోసం ఫలిస్తున్నటువంటి దశలో మరి వారిని వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితేనండి అందం చదువు ఆస్తి ఇవన్నీ కూడా ఒక గుంట నక్కలుగా ఈరోజు మనం సమాజంలో చూడవచ్చు ప్రియమైన వారలారా మనం గమనించినట్లయితే ఈ భూమి మీద ఒక మనిషి యొక్క హత్య అది ఎలా జరిగింది భూమి మీద ఒక మనిషిని చంపటానికి మొట్టమొదటిసారిగా కారణం ఏ ఏమై ఉండొచ్చు అని గమనించగలిగితే మొట్టమొదటిసారిగా చంపబడ్డ వ్యక్తి హేబేల్ గారు హేబేల్ గారిని చంపినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా కయ్యేనండి కయ్యేను కయ్యిను చంపాడు ఎందుకు చంపాడు అని ఆలోచించగలిగితే ఒక మనిషి చనిపోయాడు అనుకోండి ఆ శవాన్ని ముందు పెట్టుకొని అతను ఎలా చనిపోయాడు ఎందుకు చంపాడు ఎవరు చంపారు ఏంటి అని ఆలోచిస్తుంటారు అలాగే కనుక మనం ఒకవేళ ప్రశ్నించగలిగితే కయ్యిను చంపడానికి గల కారణం ఏంటంటే కయ్యిను తన అర్పణని దేవునికి తీసుకొని రావడం జరిగింది అలాగే హేబేలు కూడా తన అర్పణను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు హేబేలు క్రొవ్వినటువంటి అక్కడ ఉన్నటువంటి దూడలను క్రొవ్వినటువంటి వాటిని గొర్రె గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఆయన అర్పించాడు శ్రేష్టమైనవి తీసుకొచ్చి అర్పించాడు అలాగే హేబీలు పొలంలో కొంత భాగాన్ని తీసుకొచ్చి అర్పించాడు కానీ వీరిద్దరి వీరిద్దరి అర్పణలో ఒకరిది దేవుడు లక్ష్య పెట్టాడు మరొకరిది లక్ష్య లక్ష్య పెట్టలేదండి అలా దేవుని చేత లక్ష్య పెట్టబడినటువంటి అర్పణ ఏంటంటే హేబీలు అర్పణను లక్ష్య పెట్టాడు ఆహా వాడి అర్పణను లక్ష్య పెడతాడా దేవుడు వాని అర్పణను స్వీకరించి నా అర్పణను స్వీకరించడా అని ఒక పగను ఒక అసూయని పెంచుకున్నటువంటి కయ్యను హేబీలును ఒక టైం చూసి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడండి అంటే ఒక మొట్టమొదటి హత్యకు కారణం ఏంటంటే ఒక అసూయ అండి ఏమండి ఒక అసూయ మనిషిని చంపేయగలుగుతుందా సొంత తమ్ముణ్ణి చంపాడు కదా అవునండి అసూయకి సొంత తమ్ముడని కానీ సొంత అన్నాని కానీ సొంత చెల్లని కానీ సొంత భార్యని కానీ సొంత పిల్లలని కానీ ఉండదండి అసూయకి ఇవన్నీ తేడాలు ఉండవు ఒక మనిషిలో పుట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి అసూయ అది మనిషిని చంపే స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఆ అసూయ ఎంత దారుణమైన సంగతి అది ఎంత దయనీయమైన పరిస్థితి ఈ సమాజంలో ఉంది అంటే ఎంత దయనీయమైన గుంటనక్క దయనీయమైన స్థితిలో ఆ ఎదగాల్సినటువంటి ద్రాక్ష తోటని అది ఇబ్బందికి గురి చేస్తుంది లేదా అది పాడు చేస్తుంది అనే సంగతిని మనం గమనించవచ్చు ప్రియమైన వారలారా మనం ఒక సంగతిని గనక గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి లోపల మ్యాక్సిమం మనుషులందరి లోపల అసూయ ఉంటుందండి ఆ అసూయ నా నాకు నీ పైన అసూయ ఉందని ఎవరైనా చెప్పుకుంటారా అండి ఎవరు చెప్పుకోరు కానీ అసూయ ఎలాంటిది అనే సంగతిని మరి యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక సంగతిని మనం చూడవచ్చు యోగు గ్రంథం ఐదో అధ్యాయము రెండవ వచనంలో మనం గమనించినట్లయితేనండి అక్కడ యోబు గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనంలో దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు లేని వారు అసూయ వలన చచ్చెదరు అంటే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అసూయ వలన ఒక వ్యక్తి చస్తాడు అని యోగు గ్రంథములో చెప్పబడిందంటే అసూయ పెట్టుకునే వారికి బుద్ధి ఉందనా బుద్ధి లేదనా బుద్ధి లేదండి అసూయ పెట్టుకున్న వాడికి బుద్ధి లేదు అని బైబిల్ చెప్పింది కనుక ఒక సంగతిని మనం మళ్ళీ సొలమోన్ గారిని కనుక మనం అడిగినట్లయితే ఆయన సామెతలు అనే గ్రంథంలో ఒక చక్కటి మాటని రాశాడండి సామెతలు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనాన్ని కనుక గమనించినట్లయితే ప్రియమైన వారల సామెతలు పద్నాలుగు ముప్పై వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూడవచ్చు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే మత్సరము అసూయకు పర్యాయ పదం ఏంటంటే మత్సరము సాత్వికమైనటువంటి మనస్సట అది జీవాన్ని మనిషి బ్రతకాలనే కోరిక మనిషి జీవించాలనే ఆశను కలిగించేది అది సాత్వికమైన జీవితం అయితే సాత్వికమైన మనస్సు అయితే అసూయతో కూడినటువంటి మనస్సు అది ఎలాంటిదట అంటే మత్సరము 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 ఎలాంటిదట అంటే అది ఎముకలకు కుళ్ళు అని వ్రాయబడిందండి ఒక మనిషి ఎముకలకు కుళ్ళు ఏ విధంగా ఉంటుంది ఎముకలను అది ఎలా కుళ్ళిపోయేటట్లుగా చేస్తుంది అనే సంగతిని మనం ఆలోచించగలిగితే సాత్వికుడు ఏం చేస్తాడంటే ఒక మాటను చెప్పినప్పుడు ఆ మాటను స్వీకరిస్తాడండి ఒక సలహాను కానీ లేదా ఒక ఓటమిని లేదా గెలుపుని సమానంగా స్వీకరించేవాడు సాత్వికుడైతే మరి చాలామందికి ఆ మనస్సు ఉండదండి ఓటమిని గెలుపును స్వీకరించలేని స్వభావం ఉంటుంది వాళ్ళు అసూయ పరులు అన్నమాట మత్సరమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎదుటి వారి గెలుపుని ఓర్వలేని వాళ్ళు కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు వారి ఎముకలకు కుళ్ళు అని బైబిల్ చెప్పబడింది మరి సాత్వికులు ఏం చేస్తారంటే ఒక సంగీత ఒక సంగతిని స్వీకరించి అంగీకరించే స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు బెరేలో ఉన్నటువంటి క్రైస్తవులు అపోస్తుల కార్యము పదిహేడు పదిలో గమనించినట్లయితే వారు బెరేలో ఉన్నటువంటి క్రైస్తవులని పౌలు గారు ఏమని అక్కడ చెప్పాడంటే ఘనులు వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే ఘనులు ఎందుకంటే వారు వాక్యమును అంగీకరిస్తున్నారట పౌలు శీలయ్య చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనాలని పరిశీలిస్తూ వాక్యాన్ని స్వీకరించే స్వభావము వాక్యాన్ని అంగీకరించే స్వభావం మరి ఈరోజు వాక్యాన్ని అంగీకరించేని స్వభావము చాలా మంది లోపల మనం గమనిస్తున్నాం ప్రియమైన వారలారా వాక్యం వింటున్నప్పటికీ కూడా వాక్యానికి లోబడిని తనం వాక్యానికి ఎదురు నిలిచే తనం వీడు చెప్తే మేము వినడం ఏంటి అనే స్వభావంతో చాలా అండి దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి జీవితాల్ని మనం చూస్తున్న ప్రియమైన వర్ల మరి ఒక మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏమైపోతున్నాడు అని కనుక మనం గమనించినట్లయితే చాలా 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 ఒక ఉసిర వెళ్ళైనా అది తన రంగుల్ని మారుస్తుందేమో కానీ ఒక మనిషి అంతకంటే భయంకరంగా ఎప్పుడు ఏ విధంగా ఉంటున్నాడో తెలియట్లేదండి ఎప్పుడు ఏ విధంగా మారిపోతాడో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు ను అయితే నువ్వు ఊసరే వెళ్ళివా ఊసర వెళ్ళి కంటే డేంజర్ అంటే ఊసరే వెళ్ళి ఫలానా టైంలో రంగులు మారుస్తుందని చెప్పవచ్చు కానీ వీడు ఎప్పుడు రంగులు మారుస్తాడో తెలియదు అందుకేనండి ఒక మనిషి ఏమంటాడు వందనాలన్నా 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 అంటున్నాడు అది పైకే కానీ లోపల ఒక కొత్త అర్థాన్ని మధ్యలో తీసుకొచ్చారట అదేంటంటే వంద నాలో అంటే నీ మీద నా నాకు వంద ఉన్నాయి అని చెప్తున్నారు ప్రియమైన వారలారా మరి మనస్సులో ఏది లేనప్పుడు మనసు చాలా హాయిగా చాలా తేలికగా చాలా ఆహ్లాదంగా చాలా అద్భుతంగా ఉంటుందండి కానీ మనిషి మనసు లోపల ఏది లేనప్పుడు వాడు చాలా హాయిగా ఉండగలిగేటటువంటి మనిషి మరి ఒకవేళ వాని మనసులో ఏదైనా పెట్టుకున్నాడు అనుకోండి వాడు రోజు రోజుకు కుంచకపోతాడు ఒక డెడ్ బాడీ లేదా ఒక కలీబరం ఒక జంతువు ఒక బర్రె కానీ లేకపోతే ఒక గేదె ఏదైనా చనిపోయిందనుకోండి దాన్ని ఊరవతల పడేస్తారు అది ఊరవతల పడేసినప్పుడు అది రోజు రోజుకు ఆ డెడ్ బాడీ ఆ కలీబరం ఏమైపోతుంది అంటే రోజు రోజుకు కుంచకపోతుంది అలా కుంచించుకపోయినట్టుగా అంటు పేగులోడు ఇంటికి చేయడం అన్నట్టుగా వీడు ప్రతిరోజు కుంచుకొని 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 ప్రతిరోజు వాడు చాలా బాధపడి సరిగ్గా భోజనం చేయకుండా సరిగ్గా నిద్రపోకుండా మనిషి మారిపోతున్నాడండి మరి అలా మారిపోతున్నటువంటి మనిషి ఎముకలు ఏమైపోతున్నాయో తెలుసా అవి చాలా భయంకరంగా మారిపోతున్నాయట అంటే ఎముకలు అనేవి ఒక బేస్ కాల్షియం ఫాస్ఫేట్ కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడినటువంటి ఎముకలు అవి ఏం చేస్తున్నాయి అని బైబుల్ చెప్పింది అంటే ఎముకలకు కుళ్ళు మనిషి భోజనం చేసేటప్పుడు అతని శరీరం లోపల ప్రేవుల లోపల జీర్ణాశయం లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందండి అది చాలా తక్కువ పర్సెంట్లో రిలీజ్ అవుతుంది ఒకవేళ వీడు సరిగ్గా భోజనం చేయకుండా ఎదుటి వాళ్ళ మీద పండ్లు పటపట కొరుకుతూ ఎదుటి వాళ్ళ మీద కుట్రను కుతంత్రాన్ని పెట్టుకున్న మనిషికి ఈ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ మోతాదుల్లో రిలీజ్ అవుతుంది అలా రిలీజ్ అయినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది ఎముకలకు చాలా డేంజర్ ఎందుకంటే శరీరంలో జీర్ణమైనటువంటి పదార్థము అది అనేక ఎంజైమ్ల ద్వారా కలిసి అది శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి అది వెళ్ళాలి అన్ని భాగాలకు ఎప్పుడైతే అది సరఫరా అవుతుందో అప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి ఎముకలకి ఆ శరీరంలో ఉన్న ఎముకల మధ్య భాగంలో ఉన్నటువంటి రక్త కణాలు మధ్య అనే భాగానికి అది చాలా గొప్పది చాలా ఔషధంగా ఉత్తేజాన్ని లేదా జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుందండి కానీ మనిషి ఏం చేస్తాడంటే వాడి కుళ్ళు వల్ల వాని కుట్ర వల్ల వాని మత్సరం వలన వాడు ఏం చేస్తున్నాడంటే తన ఎముకలు అంటే కాల్షియం పాస్పేట్ లాంటి ఒక గట్టిగా ఒక మనిషి చనిపోయినప్పటికీ కూడా అతని డెడ్ బాడీలో ఉన్నటువంటి ఎముకలు చెడిపు అలాంటిది బ్రతుకున్నప్పుడే ఆ ఎముకలు అది ఖరాబ్ అయిపోతున్నాయి అవన్నీ కూడా నాశనమైపోతున్నాయి అంటే ఎంత భయంకరమైనదండి అసూయ చచ్చిపోయిన తర్వాత ఒక మృత్యు కలేబరాన్ని పాడు మృత్యు కలేబరాన్ని తినేసే రాబందులు కూడా అవి మాంసాన్ని మొత్తం మొత్తం కొంచెం కూడా ఉండకుండా పిక్క తిని ఎముకల్ని వదిలేసి వెళ్తాయి కానీ మనిషి చావకముందే బ్రతుకున్నప్పుడే అతని ఎముకలను కుల్లిపోయేటట్టుగా చేస్తున్నాయండి అలా చేసినటువంటి గుంట నక్క ఏంటంటేనండి అసూయ ప్రియమైన వరలారా ఈరోజు మనం గమనించినట్లయితే మరి కొన్ని ఆటోల వెనుక మనం చూస్తే నువ్వు నీ ఏడిపే నా ఎదుగుదల అని రాసిపెట్టి ఉంటుందండి అంటే వాడు నెమ్మదిగా ఉండలేడు అసూయపరుడు ఎవరిని ప్రేమించలేడు ఎవరితో ఆపేయంగా మాట్లాడలేడు ఎవడు ఎవరికి ఏం చెప్తానరో వీడే వానికి ఏం చెప్తానో వాడు వీనికి ఏం చెప్తాడో అనే కుట్ర ఒక నిమ్మలం లేనితనంతో ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు అండి మనిషి అలా వెళ్ళిపోతున్నటువంటి ఒక మనిషి లోపల మరి గమనించినట్లయితే ప్రియమైన వారలారా మనం ఒక గొప్ప అద్భుతమైనటువంటి సంగతిని ఒక ఎగ్జాంపుల్ని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు చూద్దామా ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం కొన్ని వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనం అక్కడ మనం గమనించినట్లయితేనండి అక్కడ యూసేపు జీవితం గురించినటువంటి సంభాషణ ఉంది యూసేపు చాలా చిన్నవాడు అతని కంటే చిన్నవాడు బెన్యామేను ఇస్రాయేలు లేదా యాకూబ్కు పుట్టినటువంటి పన్నెండు మంది సంతతిలో యూసెఫ్ చిన్నవాడండి చాలా ముద్దు ముద్దు మాటలతో గారాబం చేస్తూ చాలా ఆప్యాయంగా అన్నయ్య 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 అని ఆప్యాయంగా తిరుగు తిరుగుతున్నటువంటి యూసేపు గారికి ఒక భయంకరమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నాడు యూసెఫ్ అతను తన తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి విధానం అతని అన్నదమ్ములకి మరి యోసేపు గారు ఏం చేసే ఏం చేసేవాడట అంటే ఆయన తన అన్నదమ్ములకి భోజనాన్ని తీసుకెళ్ళి ఇచ్చి వారి యొక్క యోగక్షేమాన్ని తెలుసుకునేవాడండి మరి అలా తెలుసుకున్నటువంటి పరిస్థితులలో అందరికంటే చిన్నవాడని ప్రేమను చూపించకుండా ఆ అన్నదమ్ములు కేవలం యూసేపుకు ఒక ని ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని ఆయనకి కుట్టించడం తర్వాత తండ్రి చిన్న కుమారుడు గనక ఆప్యాయంగా యోసేపును చూసుకునే విధానం మరి తండ్రి ప్రేమ మాకు దక్కడం లేదు మేమేమో చేయాలి వాళ్ళేమో గాడిదల్లాగా ఇంట్లో కూర్చొని తింటారా అనేసి అనుకోవడం పైగా మళ్ళీ యోసేపు ఒక కలగన్నాడు అదేంటంటే అన్నయ్య నాకు ఒక కల పడింది అన్నయ్య అదేంటంటే నేను మనమందరం పొలంలో పనిచేస్తున్నాము మరి పొలంలో పనిచేస్తున్నప్పుడు అందరి పనులు మనమంతా పనులు కడుతుంటే అందరి పనులు అవన్నీ కూడా కింద పడిపోయాయి కానీ కేవలం నా పని మాత్రమే అది నిలబడింది నా పనికి మీ పనులన్నీ కూడా శాస్త్రంగా పడ్డాయి అని చెప్పగానే ఏంట్రా నువ్వు చిన్నవాడివి నువ్వు చిన్న చిన్నోడివి నువ్వు ఉన్నంతలా మాట్లాడాలి నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి అతన్ని చూసి చాలా అసూయను పెట్టుకున్నారండి మనసులో ఏదో తమ్ముడు తెలిసి తెలియని స్థితిలో మాట్లాడుతున్నాడు అని అనుకోలేదు ఇక రెండవ సందర్భాన్ని చూసుకోగలిగితే మరి సూర్య చంద్ర నక్షత్రాలు అవన్నీ కూడా నాకు నాకు సాష్టంగా పడుతున్నాయి అని చెప్తున్నప్పుడు అమ్మ మేము ఇన్ని రోజులు మేమే నీకు సాష్టంగా పడుతున్నామన్నావు కానీ ఈరోజు అమ్మ నాన్న అందరూ నీకు సాష్టంగా పడాలా అని అతని మీద అసూయ పెట్టుకున్నారు అలా అసూయ పెట్టుకున్నటువంటి యూసెప్ పైన మరి అతను దూరంగా ఉన్నప్పుడే అరే కళ్ళలుగానేటుడు వస్తానరా ఎట్లనైనా వాళ్ళ సంగతి ఏంటో ఇలా తేల్చాలరా అరే ఎందుకు విన్ని చంపిపడేద్దాం రా అని ఒక హత్యకు పథకాన్ని రచించారండి ఒక సొంత తమ్ముణ్ణి చంపుదామని హత్య చేద్దామని సంకల్పించుకున్నారండి సొంత అన్నయ్యలు మరి అతన్ని తీసుకెళ్లి అతన్ని విపరీతంగా కొట్టేసి ఒక నీళ్లు లేని బావి లోపల ఒక గోతి లోపల అతన్ని పడేసారు మరి ఆయన పడేస్తున్నప్పుడు అన్నయ్య వద్దనయ్య వద్దనయ్య ప్లీజ్ అనయా ప్లీజ్ అనేయ వద్దనేయ వద్దనే అన్నయ్య రూబేణన్నయ్య అన్నయ్య షిమ్యూనన్నయ్య అన్నయ్య యూదాన్న అన్న వద్దన్న 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 ఎంతగా అలా ఆయన ఆక్రందన చేస్తున్నాడండి ఎంతగా పరితపిస్తున్నాడు అయ్యో తమ్ముడు ఇంత ఏడుస్తాడు ఎంత బాధపడుతున్నాడని మరికి ఏ విధమైన కనికరం లేదండి మరి అలాంటి పరిస్థితులలో మనం ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయంలో గమనించినట్లయితే ఇక్కడ పన్నెండవ వచ్చిన గమనించినట్లయితే మరి వాళ్ళు ఒక సందర్భంలో ఆయన మీద అసూయ అసూయ పడిరి అనే మాటను కూడా మనం చూడవచ్చండి ప్రియమైన వారలారా మరి అలాంటి స్థితిలో అతన్ని గోతిలో పడవేసి మరి ఆయన్ని అతన్ని కొట్టినటువంటి పరిస్థితి లోపల మరి యూసెప్ గారు ఒక అతని బాధని ఎవరికి చెప్పుకొని లేని స్థితిలో మరి యూసేపు గారు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులలో మరి దూరం నుంచి కొందరు వ్యాపారస్తులు మిథ్యానీయులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నప్పుడు అరే వీని చంపడం ఎందుకు గానీ నీళ్ళకి అమ్మేస్తాము అని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది మరి మిజ్ఞానీయులు అతన్ని తీసుకొని మరి వ్యాపారం ఒక మనుషులను బానిసలుగా కొనుక్కోవడం అనేది ఆ ఆ రాజ్యంలో లేదా ఆ కాలంలో ఉండేది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బానిసలుగా తీసుకున్నటువంటి యోసేపును ఐగుప్తు వాళ్ళకి అమ్మేశారు ఐగుప్తులో ఫోతిఫర్ అనే వ్యక్తి అతన్ని కొనుక్కోవడం జరిగింది ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడండి యోసేపు మరి ఫోతిఫర్ అతని కుటుంబం లోపల అతను ఉన్నప్పుడు అతను పనిచేస్తున్నప్పుడు అతని భార్య అతని మీద కన్నేసింది కానీ నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా పాప రహితుడైనటువంటి యూసెఫ్ గారు ఆమె వలలో లేదా ఆమె కోరుకున్న విధంగా అతను ప్రవర్తించలేకపోయాడు ఆమె కోరికను కాదన్నందుకు అతన్ని బట్టల్ని ఆయన ఆయన పై వస్త్రపు చెంగును పట్టి లాగి అతన్ని చాలా బదనం చేసిందండి చూసావా ఈ హెబ్రియుడు మనల్ని ఎగతాళి చేశాడు ఈరోజు నా కేవలం నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడని రిటర్న్ గా ఒక ఆడది ఎదురు నిలిచిందండి అలాంటి స్థితిలో కూడా యోసేపు బాధపడలేదు అతన్ని తీసుకెళ్లి చెరసాలలో వేశారు చెరసాలలో వేసిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు ఖైదీలు అతనితో ఉన్నప్పుడు ఒక ఖైదీ భక్షకారుడు ఒకడు పానదాయకుడు మరి అలాంటి స్థితిలో మరి వారికి వచ్చినటువంటి కలను భావాన్ని వివరించాడండి యోసేపు గారు మరి ఒకడు చంపివేయబడ్డాడు మరొకడు మళ్ళీ తిరిగి రాజా సన్నిధిలోకి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం అన్నాడు యోసేపు కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు అలా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక ఫరోకి మళ్ళీ ఒక కళ రావడము ఆ కళను భావాన్ని వివరించడానికి యోసేపు వెళ్ళడం తిరిగి ఆ దేశానికే మరి యోసేపు ఒక రాజుగా ఉండడం అనేది జరిగింది గోతిలో పడవేయబడ్డాడు గొప్ప పదవిని అలంకరించాడు యోసేపు ఆయన ఏం చేశాడు అలాంటి స్థితిలో ఆయన ఎప్పుడైతే రాజైపోయాడో అప్పుడు వీళ్ళున్నటువంటి కణాను దేశంలో ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చిందండి మరి ధాన్యం ఎక్కడ దొరకని పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని గమనించినట్లయితే మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళాలి ఐగుప్తులో రాజు ఎవరు అంటే యూసెప్ గారు మళ్ళీ యూసెప్ కాల దగ్గరకు వచ్చారు ఆ అద్భుతమైనటువంటి వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఆరో వచనంలో ఆ అద్భుతమైనటువంటి మాటని మనం గమనించవచ్చు ప్రియమైన వారలారా అప్పుడు యూసెఫ్ ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను అని వ్రాయబడింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్ము అమ్మకము చేయువాడు గనక యూసెఫ్ సహోదరులు వచ్చి మొఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి అంటే ఒకనాడు నాకు కలపడింది అన్నయ్య మీ అందరి పనులు కూడా నాకు సాష్టంగా పడ్డాయి అని చెబితే అతని మీద పండ్లు కొరికి అసూయను పెట్టుకున్నటువంటి అతని అన్నదమ్ములు ఈరోజు ఏం చేస్తారంటే అతని కాళ్ళ దగ్గరకు వచ్చి ముఖములు నేలకు మోపి అంటే అతని వాళ్ళ యొక్క తలలు తీసుకొచ్చి అతని కాళ్ళ దగ్గర పెట్టారండి అంటే అతని మీద అతనికి సాష్టంగా పడ్డారు అని మనం అర్థం చేసుకునవచ్చు ప్రియమైన వారలారా మరి ఈరోజు మనం గమనించినట్లయితేనండి ఒకనాడు అతన్ని ద్వేషించినటువంటి అతని అన్నదమ్ములు మరి అతన్ని చూసి వాళ్ళ మొక్కములు నమ వాళ్ళ తలలు తీసుకొచ్చి అతని కాళ్ళ దగ్గర పెట్టారు ప్రియమైన వారలారా ఎవరైతే అసూయ పెట్టుకుంటాడో దేవుడు వాడిని ఏం చేస్తాడంటే ఒకరోజు ఎవరి మీదనైతే నువ్వు అసూయ పెట్టుకున్నావో వాడి కాళ్ళ దగ్గరికి అతన్ని తీసుకెళ్తాడు గనుక అసూయ ఎందుకు పెట్టుకోవాలండి మరి ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం అతని పేరు సౌలు సౌలు మరి ఆ ఇస్రాయిలును పరిపాలిస్తున్నటువంటి రాజు అయితే అప్పుడు ఏం జరిగిందంటే దావీద్ గారు ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఒక ఫిలిస్తీనుడు అయినటువంటి గొల్్యాత్ని చంపాడు గొల్్యాత్ జబ్బ చరుస్తూ ఇస్రాయిలి దేవుడైన యెహోవాను మరియు వారిని ఒక 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 వైపు హేళన చేస్తుంటే అన్నరాని మాటలు అంటుంటే అవన్నీ కూడా దావీదు లోపల ఒక ఉత్తేజాన్ని లేకపోతే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చాయి ఎలాగైనా సరే ఒక సున్నతి లేని వాడు అనడమా అని తట్టుకోలేకపోయాడండి దావీదు గారు అలా మాట్లాడినటువంటి దావీద్ గారు మరి ఏం చేశాడంటే సౌల్య గొల్ల్యాతి యొక్క తలను నరికేశాడు తలను ఛేదించాడు అంటే ఒక వడిసలో రాయిని పెట్టి ఒక కుక్కను కొట్టినట్టుగా కొట్టి చంపేసిన చంపేసిన తర్వాత ఆ తలను శరీరం నుంచి విడదీసి యుద్ధం యోహోవదే అని చెప్పడం జరిగింది అలా జే జయ ద్వానుల మధ్య వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఊరేగింపుగా వస్తున్నటువంటి స్థితిలో మరి అక్కడున్నటువంటి ప్రజలు ఒక పాట పాడారు అదేంటంటే దావీదుకు పదివేల కొలది సౌలుకు వేల కొలది అని పాడారండి అంటే జే జే దావీదుకు పదివేల కొలది సౌలుకేమో వేల కొలదా మరి నిజమే కదా దావీ సౌల్యమైన యుద్ధం చేశాడా సౌల్యమైన చంపాడా మరి ఒక పరాక్రమశీలిగా ఒక ధైర్యశీలిగా ఒక బాలుడైనటువంటి దావీదు చేసినటువంటి పనిని మెచ్చుకోవడానికి బదులు అతని మీద అసూయను నిలిపాడు ఆ మాటను చూద్దాం మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిది అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం గమనించినట్లయితే మొదటి సమయలు గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని గనక మనం గమనించినట్లయితే కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని వ్రాయబడిందండి అంటే ఒక విషపు చూపు చూపుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి రొమాంటిక్ చూపు ప్రేమగా చూపే చూపు మరి విషపు చూపు కుట్రబాధి చూపు కొందరు ముఖము మనుషులను చూడంగానే సోడు పేలాలు వేయించవచ్చు వాళ్ళ ముఖం మీద అంతగా ముఖం అట్లా పెట్టుకొని కుళ్ళు ముఖం పెట్టుకొని ఉంటారండి మరి ఎందుకు పెట్టుకుంటారు వాడు సొమ్మేమైనా తిన్నామా వాడిదేమైనా దౌచామా ఏంటి అంటే కుట్ర 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 ముఖంలోనే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ప్రేమైన వారలారా మరి విషపు చూపు నిలిపాడు సౌలుగారు దావిదు పైన చూడండి ఈరోజు మనుషులందరూ జయశాలి పీడి సుందర్రావు గారు మరి ఎన్నో విజయాలు సాధిస్తుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా అది ఎన్నో సంగతుల్ని బైబిల్లో పరిశీలన చేస్తూ ఎన్నో సంగతుల్ని బయట మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులు కరోనా సంబంధించినటువంటి సంగతులు ప్రతిదీ బయట ఆయన వ్యతిరేకులు చేస్తున్నారో తెలుసా అండి జీర్ణించుకోలేకపోతున్నారండి విషపు చూపు విషపు చూపు బైబిల్ని పరిశీలించడం చేత కాదు బైబిల్ని అర్థం చేసుకోవడం చేత కాదు చెప్పిన సంగతుల్ని స్వీకరించడం చేత కానీ నేటి నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోయినటువంటి అనేకులు అండి యేసు వార్తని సజీవంగా బలంగా ఈ తరంలో మొదటి శతాబ్దపు ప్రభంజనాన్ని మరి ఈ తరంలో ప్రకటిస్తున్నటువంటి జయశాలి గారి మీద విషపు చూపు నిలుపుతున్నారండి ఒక సౌలులాగా మరి ఎంతమంది అయితే ఈరోజు మరి విషపు చూపు చూస్తారో వాళ్ళు వాళ్ళ స్థానం ఎక్కడో తెలుసా యూసఫ్ యొక్క అన్నదమ్ములు వాళ్ళు నేలకు మోపి ఏ విధంగానైతే ఉన్నారో అదేవిధంగా ఎన్ని సంవత్సరాల వరకైనా ఎన్ని రోజుల వరకైనా విషపు చూపు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని లేదా దేవుని సంగతులను నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రకటించేటటువంటి ఒక దైవ సేవకుడిని ఎవరైనా ఏమైనా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆయన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అండి ఈరోజు ఎంతోమంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా నుంచి వెళ్ళిపోయిన చాలామంది తిరిగి రావడం జరుగుతుంది వస్తున్నారు మరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళ పనేంటో తెలుసా ఎప్పుడు బిఓఏ మీద ఏడవడమే ఎందుకంటేనండి మరి మంచి చెబితే వినరు మంచిని స్వీకరించరు సాత్వికమైనటువంటి మనసు లేని అనేకులు అసూయ వలన వారు ఏమైపోతారట అని వ్రాయబడిందంటే చచ్చెదరు చచ్చిపోతారట సాత్వికము లేని తనము వలన అసూయ ద్వారా చచ్చిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం ప్రేమన వారలారా మరి సంస్కారం లేని వారికి నమస్కారం ఎందుకు పెట్టాలి అనుకున్నాడో ఏమో ఒకనాటి మొరతకై మరి రాణిగా ఉన్నటువంటి ఇస్తేరుగా మరి తన కూతురు రాణిగా ఉన్నప్పటికీ కూడా ఒక పినతండ్రిగా ఉన్నటువంటి మురదకై హామానుకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది విపరీతమైన అసూయను పెట్టుకున్నాడు వీడేంటి ముర్దకై నా మీద ఇంతనా ఇంత ద్వేషమా లేకపోతే నాకు నమస్కారం ఎందుకు పెట్టట్లేదు అనుకొని అతన్ని చంపడానికి పథకాన్ని రచించినప్పుడు మరి ఎవరు తోడుకున్న బొందులో వాడే పడతాడు అన్నట్టుగా ముర్దకై ఎలా ముర్దకై కొరకు తయారు చేయబడినటువంటి ఉరి కు వేయబడింది ప్రేమను వారలారా అసూయ అనేది ఎంత భయంకరమైనదంటే అది చాలా భయంకరమైనదని బైబిల్ చెప్పింది అలాగే మనం ఒక మాటను గమనించినట్లయితే మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువును మరి ఆనాటి వ్యక్తులు ఎందుకు ఎందుకు చంపే చంపారు ఎందుకు ఆయన హత్యకు ఆయన ఆయనను ఆయన శిలువ మరణానికి పథకాన్ని ఏ విధంగా రచించారు ప్రధాన యాజకులను అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని అని వ్రాయబడిందండి అంటే అసూయ ద్వారా ప్రధాన యాజకులు ఎలాగైనా చంపాలి ఎలాగైనా చంపాలి ఎలాగైనా చంపాలి ఆయన్ని చంపుదామని అసూయ ద్వారా వాళ్ళు అనుకుంటే ఆయన చంపారు సిలువలో అత్యంత దారుణంగా ఆయన్ని చంపిన తర్వాత ఆయన చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేచాడు తిరిగి లేచి ఇంకా అంతకంటే ఎక్కువ పని జరుగుతుంది అయ్యో మేము ఆయన చంపుదాం అనుకున్నాం కానీ ఏం జరిగింది అంతకంటే ఎక్కువ పని జరిగింది క్రైస్తవ్యం అనేది విస్తరించబడుతుంటే ఏం చేస్తున్నారండి కేవలం అసూయ ద్వారా విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఏ విధంగానైనా అడ్డగించాలని ఈరోజు మరి అనేక అనేకులు ఏం చేస్తున్నారంటే గర్వాపసి గర్వాపసి అని చెప్తున్నారు ఒక మనిషి తన రేషన్ కార్డు గురించో తన క్యాస్ట్ సర్టిఫికేట్ గురించో లేకపోతే ఇంకా దేని మరే దాని గురించో గనక క్రీస్తును లేదా క్రైస్తవ్యాన్ని అభాసు పాలు చేస్తే అది సరైనది కాదండి ఎందుకంటేనండి మనము చూస్తున్నది ఒక పరలోకం ఈ లోకం అనేది యోగ్యమైనది కాదు అని బైబిల్ చెప్పింది కానీ ఈ లోకంలో చాలామంది ఒక కులం లేదా ఒక మతం అనే పేరుతో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ భూమి మీద బ్రతికేస్తున్నారు మానవ వ్యక్తిత్వాన్ని ఖండించి నీతిని చెరిచి భయపెట్టి తిరస్కరించిన మతం యొక్క వ్యతిరేకతలోంచి ఏసు రక్షకునిగా వచ్చాడు క్రైస్తవ్యం అనేది మతం కాదు అది మార్గం అది మార్గం అది ఒక దారి అది ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ మనిషి ఉన్నతంగా లేదా సక్సెస్ఫుల్ లైఫ్ని జీవించడానికి బైబిల్ ఇచ్చినటువంటి పరిష్కారం ఈ భూమి మీదనే కాదు నిన్ను స్వర్గానికి చేరువ చేసి నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ఒక అద్భుతమైనటువంటి మాటలు దేవుడు తన గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రతిదీ వ్రాసి ఉంచాడండి అది సకల శాస్త్రాలని అధిగమించినది మహాజ్ఞాన సత్యవేద గ్రంథం అని మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో అనేక సంగతులు మనిషి ఆలోచన కందని సంగతులతో నిజమైనటువంటి వాక్యాన్ని వెలికి తీసి ఈరోజు కల్పితంతో కలిపి చెరిపేడు బోధలకు భిన్నంగా నిజమైన వాక్యాన్ని ప్రకటించడంలో మరి జయశాలి పీడి సుందర్రావు గారు చేస్తున్నటువంటి శ్రమ ఆయన త్యాగం అది వెలకట్టలేనిది అని చెప్పొచ్చు ప్రియమైన వారలారా మనం ఒక సంగతిని గమనించినట్లయితేనండి ఒక అసూయ చేత ఆయన్ని చంపేశారు మరి ఈ అసూయ ఎలాంటిది అని గమనించినట్లయితే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడో వచనంలో మరి పౌలు గారు కొరంతి సంఘానికి వ్రాస్తూ ఏమని చెప్తున్నాడు అంటే ఒకవేళ కనుక మీరు అసూయను కలిగి ఉంటే మీ పరిస్థితి ఏంటి మీరు శరీర సంబంధుల లేదా ఆత్మ సంబంధుల ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడు లేదా స్వస్థతలు చేస్తున్నాడు లేదా ఆత్మ కుమ్మరింపులు అంటున్నాడు వరాలంటున్నాడు లేదా అప్పుల బాధ నుంచి విడుదలను అంటున్నాడు లేదా కోర్టు సమస్యల నుంచి విడుదల అన్నాడు లేదా ఇష్టమైన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అన్నాడు లేదా విడాకులు అయిపోతుంటే అది క్యాన్సిల్ అయింది అన్నాడు లేదా నీకు విడాకులు కావాలన్నా కోర్టు సమస్యలు కావాలన్నా లేకపోతే భూముల సమస్యలు నీకు పరిష్కారం కావాలన్నా లేకపోతే నీ ఒంట్లో గడ్డలు మాయం కావాలన్నా చివరికి ఎయిడ్స్ లాంటి వైరస్ చివరికి కరోనాను కూడా కతం చేస్తాము ఊరేస్తాము అని ఈరోజు భౌతిక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నటువంటి నేటి సమాజంలో ఉన్న వాళ్ళకి మరి గారు చేస్తున్నటువంటి ఒక హెచ్చరికను చూద్దామా మొదటి కొరింతీలకు రాసిన పత్రిక మూడో వచ్చేమో మూడవ వచ్చినా మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునిచున్నవారు కారా మీలో అసూయలా మీలో కలహములా మీలో అసూయలు మీలో కలహములు మీలో గొడవలు మీలో గొడవలు మీలో గొడవలు ఎందుకు గొడవలు తెలుసా నేను పౌలు వాడను నేను అఫల్లో వాడను నేను కేఫా వాడను నేను క్రీస్తు వాడను పౌలు నాటినో అప్పలో నీళ్లు పోసేనో వృద్ధి కలగజేసిన వాడు దేవుడే కదా ఎందుకురా మీరు ఇలా కొట్టుకుని చస్తున్నారు అని మొదటి శతాబ్దంలో యేసు వెళ్లిపోయిన కేవలం ముప్పై ఐదు సంవత్సరాల లోపే మనుషులు కొట్టుకుని చచ్చిపోతుంటే భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా అది నాకు ఆశ్చర్యం అవుతున్నది అని చెప్పాడే మీరు సువార్త గురించి లేదా వాక్యం నా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని మరి యూధాపత్రికలో వ్రాయబడి ఉందే పరిస్థితులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవలసి పోరాడవలసి వచ్చినని మీకు వ్రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తున్నాడే ప్రేమైన వారలారా మరి ఈరోజుకి ఎంతమంది అండి భిన్నమైనటువంటి మాటలతో నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్టుగా కలిసినట్టుగా అన్ని బోధులు ఆ ఏసి యుద్ధకే అని ఈరోజు పనికిరాని మాటలతో పనికిరాని ఎవ్వడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఈరోజు మాట్లాడేసి దేవుని నామాన్ని అభాసపాలు చేస్తున్నారండి బైబిల్ కు బైబిలే సమాధానం అని ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు ప్రేమైన ముక్క ముక్కచెక్కలుగా మారిపోయింది ఈనాటి క్రైస్తవ్యం అందుకే అంటున్నాడు మీలో అసూయలు మీలో కలహములు ఉండగా మీరు శరీర సంబంధులు శరీర సంబంధమైనటువంటి బోధలు శరీర సంబంధమైనటువంటి వాక్యాలు శరీర సంబంధమైనటువంటి ప్రార్థనలు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు శరీర సంబంధమైనటువంటి రెఫరెన్సులు కనిపించే రెఫరెన్సులు మనకు చూపించి కనిపించిన డబ్బుల వైపుకు పరిగెడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు ప్రియమిన వారలారా సోదర నీ శరీరంలో కొవ్విమ్మంటే ఇస్తావా దేవునికి నైవేద్యం పెట్టాలంటే ఇస్తావు నీ ఒంట్లో నీ కొవ్వును ఎలా అరగించి లాగించాలో ఈ క్లాస్ బిచ్చగల పెద్ద పనేం కాదు చంద్రునికో పోగు లాంటిది ఒక మనిషిని భౌతిక సంబంధంగా భౌతిక సంబంధమైన భౌతిక సంబంధమైన భౌతిక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆలోచనలను చూపి భౌతిక సంబంధమైన వ్యాపకాలను చూపించి ఈరోజు మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద దెబ్బ కొడుతున్నారండి భౌతిక సంబంధమైన ఆలోచనలను చూపించి భౌతిక సంబంధమైన ప్రపంచాన్ని చూపించి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా మనిషిని దెబ్బతీస్తున్న వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు సమాజంలో ప్రియమైన వారలారా అసూయ అసూయ అది శరీరంలో ఉన్నటువంటి ఎముకలకు కుళ్ళు అసూయ అనేది ఆరోగ్యానికి అది వరం కాదండి అది ఆరోగ్యానికి హానికరం ప్రియమైన వరలరా మరి ఒక మనిషి తను అసూయ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బాగా అతనేమో ఈరోజు మందులు మందుల షాప్లో వెంట తిరుగుతున్నాడు అండి మరి అన్నమారిగే గోళీలు ఉన్నాయి అన్న అన్నమర్గే మెడిసిన్ ఉందా అని జీవితంలో ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడు ఒక స్వీట్ బాక్స్ తో వచ్చాడు వాడు స్వీట్ బాక్స్ తోటి వచ్చి ఏం చేశాడు తీసి స్వీట్ తీసి నోట్లో పెట్టాడు స్వీట్లో నోట్లో పెట్టి ఏమని చెప్పాడంటే నాకు జాబ్ వచ్చిందని చెప్పడం వీనికి జాబ్ వచ్చిందిరా వీడు ఎంత నిన్న మొన్న వీడు ఎట్లాంటి వీనికి బట్టలే సరిగ్గా ఉండకపోయేది అమ్మ వీడు ఎదుగుతున్నాడు వీడు ఎదుగుతాడా అని ఆస్తి చేయబెట్టుకున్నాడు మరి అసూయ పెట్టుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ కొన్ని రోజులకి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ వీడు వచ్చాడు వచ్చి మళ్ళీ స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చాడు అరే నాకు ప్రమోషన్ వచ్చిందిరా ఫస్ట్ సారి ఉన్నదానికే వీడు తట్టుకోలేకపోతున్నాడు మరి సెకండ్ సారి మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చిందంటే తట్టుకోగలడా తట్టుకోలేకపోతున్నాడు అండి అలా తట్టుకుని లేని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మరి వాడి మీద విపరీతమైనటువంటి ద్వేషం విపరీతమైన అసూయ పెట్టుకున్నాడు వీడి ఆరోగ్యం క్షీణించిపోతుంది వాడేమో హాయిగా తన భార్యని బండి మీద ఎక్కించుకొని హాయిగా ఎదిగిపోతున్నాడు వాడేమో హాయిగా షాపింగ్లు చేస్తున్నాడు తన భార్యని ఎక్కించుకొని పిల్లల్ని తీసుకొని వీడేమో మెడికల్ షాప్లో వెంట తిరుగుతున్నాడు ప్రియమైన వారలారా వాడేమో ఇల్లు మీద ఇల్లు కట్టి మంచి అంతస్తులతో బిల్డింగ్లు వేసుకుంటున్నాడు వీడేం చేస్తున్నాడు అంటే తన ఇల్లు ఎవరైనా బేరం చేస్తే కొంటారా నా స్థలాన్ని నమ్ముదాం అని అడుగుతున్నాడు అసూయ అనేది నిజంగా అది శరీరానికి అది ఆత్మకు అది ఎంత హానికరం అంటేనండి చాలా భయంకరమైనటువంటి స్థితిలో మరి అసూయ అనేది ఉంది కంటికి కనిపించకుండా ఉండ మనిషి లోపల ఉన్నటువంటి అసూయ పూర్తిగా శరీరాన్నే ధ్వంసం చేసే స్థితిలోకి వెళ్ళిపోతుందండి ప్రియమైన వారలానా అది చాలా డేంజర్ చాలా డేంజర్ ఈరోజు అసూయపడ్డటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది మనకేమొస్తుంది ద్వేషిస్తే మనకేమొస్తుంది ఒక సద్విమర్శ చేద్దాం మనమందరం కలిసి కొనసాగుదాం ఈ శరీరంలో ఎంతకాలం ఉంటారో తెలియదు ఇంతలో కనిపించి అంతలో ఆవిరైపోయే ఈ వింత దేహము దేవుని సాక్షాత్ దేవుని ఛాయ చిత్రాలుగా ఆయన పోలికలు ఉన్నటువంటి మనం ఈ నటనాలయానికి వచ్చాము మనం నటనే మర్చిపోయాము ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా కూడా నిజమే ఇదంతా నిజమే అనుకొని ఈ లోకపు మాయలు ఈ లోకపు ఆశలు పడిపోయామండి ఈ ఆశలు ఈ మాయలు ఈ పనికి రాని ఆలోచనలు ఒక అసూయ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే వెంటనే వెంటనే మనిషి లోపల తెలియకుండానే ప్రారంభమైనటువంటి ద్వేషం తెలియకుండానే ప్రారంభమైనటువంటి ఒక అసూయ అనే వైరస్ అది మనిషిని సమూలంగా నాశనం చేస్తుంది ప్రేమను వారల ఒక మాటను చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను గలతీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ ఒక మంచి మాటను మనం చూడవచ్చు అదేంటంటే ఒకరినొకరము వివాదము రేపకయు ఒకరియందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకై ఉందము అంటే మనం అతిశయపడకుండా వృధాగా అతిశయపడాల్సినటువంటి అవసరం లేదండి వివాదము రేపాల్సినటువంటి అవసరం లేదు వివాదము రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకై ఉందము అంటే ఒకరి మీద ఒకరము అసూయ పడడం అనేది అది చాలా దారుణం అది ఒక శరీర కార్యము శరీర కార్యములు అవి ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తున్నాయి అని చెప్పబడిందండి అదేంటంటే ఇక్కడ మనం చూస్తే పంతొమ్మిదో వచ్చినంలో ఐదో జయం పంతొమ్మిదో వచ్చంలో శరీర కార్యములు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరము క్రోధములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు శరీర సంబంధమైన కార్యక్రమాలు శరీరానుసారమైనటువంటి ఆలోచనలు అనేవి మనిషిని దారుణంగా వెనక్కి లాగుతున్నాయండి ప్రియమైన వారలారా మనం ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచించి ఆత్మ సంబంధమైన మరి హృదయంతో మరి యేసుక్రీస్తును అర్థం చేసుకొని మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం ఒక భయంకరమైనటువంటి గుంట నక్కలు ద్రాక్ష తోటను పాడు చేసినట్టుగా మనలో ప్రవేశించినటువంటి గుంటనక్కలు అసూయ అనే గుంటనక్క మన జీవితాన్ని అది నాశనం చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం లేదు అది గ్రహించాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద ద్వేషం అనేది ప్రారంభమైందో నువ్వు త్రోవలో ఉండగానే నీ నీ సహోదరునితో నువ్వు సమాధానపడు అని చెప్పింది బైబిల్ నీ సహోదరుని ద్వేషించావా అది నరహత్య అని చెప్పింది కనుక ప్రేమైన వారలారా మనం ఈ భూమి మీద ఏది తీసుకుని రాలేదు ఏది తీసుకొని పోము కనుక వాక్యాన్ని అంగీకరించి మరి వాక్యాన్ని స్వీకరించి ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకొని మనం మన దేహయాత్రను ముగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నీ మీద నేను నా మీద నేను మనం ఒకరి మీద ఒకరం గొడవలు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని ఒకరినొకరు భక్షించుకొని ఈ భూమి మీద మూడు నాళ్ళ ముచ్చటగా మనం మిగిలిపోతే మనం ఈ లోకంలో సాధించేది ఏది లేదు కనుక ఈ లోకంలో ఎవరు ఏది సాధించలేరని తెలిసినప్పుడు నువ్వు ఏది తీసుకొని రాలేదు ఏది తీసుకొని పోనప్పుడు ఏది తీసుకొచ్చావని ఆరాటం ఏం తీసుకెళ్తావని ఈ పోరాటం ఓ మనిషి అసూయను వదిలేద్దాం భయంకరమైనటువంటి ద్రాక్ష తోటను పాలు చేసే గుంట నక్కలని తరిమి కొడదాం నేనే నిజమైన ద్రాక్ష వల్లని నా తండ్రి వ్యవసాయకుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం యేసుక్రీస్తు మాటలని ఫలింపని ప్రతి తీగ అది నరికివేయబడుతుంది కనుక గొడ్డలిని ఎక్కడ పెట్టాడో తెలుసా చెట్టు కొమ్మల దగ్గరనో లేకపోతే కాండం దగ్గరనో కాదండి గొడ్డలి చెట్టు వేరు దగ్గర ఉంచబడింది కనుక వాక్యాన్ని స్వీకరించి వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని పనిలో మనం ఉండాలని మరి ప్రపంచ భవిష్యత్తును అందరి క్షేమాన్ని కోరుకుంటూ మరి ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రస్ఫుటంగా ప్రబలిపోతున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని కొనసాగించాలని మరి భౌతిక సంబంధమైనటువంటి సంగతులను మీరు ఆధ్యాత్మికమైన సంగతులతో అర్థం చేసుకొని మీరు జీవించాలని మీ అందరి కుటుంబాలు బాగుండాలని దేవుడు మీకు అందరికీ మంచి మనస్సును ఇవ్వాలని కోరుకుంటూ మరి దేవుని ఆశీర్వాదాలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మరి ఈరోజు లైవ్లోకి వచ్చిన అటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను ముగించుకుంటున్నాను కనుక మరి మీకు మరొక అద్భుతమైన సంగతితో మరి మరొక లైవ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు